हाय फ्रेंड्स वेलकम टू टेक चैतु वीडियो लो मनमु बोधन बीदर रेलवे लाइन की संबंधी विषयालनु तेलुसुकुंदामु। तेलंगाणा राष्ट्रंलो उन्न बोधन कर्नाटकलो उन्न बीदर मध्य निर्मिस्तुन्नदे बोधन बीदर रेलवे लाइन। बीदर रेलवे स्टेशन विकाराबाद पर्बरी सेक्शन लो उंदी। ई बीदर रेलवे स्टेशन गुंडा वेल्ले रेलवे लाइन सिंगल डीजिल रेलवे लाइन। बीदर रेलवे स्टेशन दक्षिण मध्य रेलवे जोन परिधि लो उन्ना सिकंद्राबाद रेलवे डिविजन किंदकी वस्तुंदी। बीदर रेलवे स्टेशन नुंडी बयलुदेरे रैळ्लु 8 उन्नायी। बीदर रेलवे स्टेशन लो आगे रैळ्लु 18 उन्नायी। ई रेलवे स्टेशन लो मोत्तं 3 प्लाटफॉर्म्स उन्नायी। बीदर रेलवे स्टेशन कोड वच्चेसी BIDR। बोधन रेलवे स्टेशन टर्मिनल रेलवे स्टेशन निजामाबाद मुद्दिकेड सेक्शन लो जनकंपेट रेलवे स्टेशन उंदी। ఈ రైల్వే స్టేషన్ నుండి ఒక బ్రాంచ్ లైన్ ఉంది। ఈ బ్రాంచ్ లైనే బోధన్కి వెళ్తుంది। సో బోధన్తో ఈ రైల్వే లైన్ ఎండ్ అయిపోతుంది। బోధన్ రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న హైదరాబాద్ రైల్వే డివిజన్ కిందకి వస్తుంది। బోధన్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరే రైళ్లు కేవలం 3 మాత్రమే ఉన్నాయి। బోధన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BDHN। బోధన్ రైల్వే స్టేషన్ లో కేవలం ఒక ప్లాట్‌ఫామ్ మాత్రమే ఉన్నది। ఈ రైల్వే స్టేషన్ నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది। బోధన్ బీదర్ మధ్య రైల్వే లైన్ నిర్మించాలని నిజాముల టైం నుండి ప్రపోజల్ ఉంది। కానీ అప్పటిలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు। స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రైల్వే లైన్ నిర్మించాలని చాలాసార్లు ప్రపోజ్ చేశారు కానీ అనుమతులు లభించలేదు। 2010 రైల్వే బడ్జెట్ లో అప్పటి రైల్వే మినిస్టర్ మమతా బెనర్జీ గారు ఈ రైల్వే లైన్ కి సంబంధించి సర్వే చేయవలసిందిగా ఆదేశించారు। 2011 సంవత్సరంలో సర్వేని మొదలుపెట్టి 2014 సంవత్సరం నాటికి పూర్తి చేశారు। ఈ రైల్వే లైన్ పొడవు వచ్చేసి 130 కిలోమీటర్లు। ఈ రైల్వే లైన్ ని నిర్మించడానికి 1000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు। 2014 సంవత్సరం నాటికి సర్వే పూర్తయినా కూడా ఈ రైల్వే లైన్ ని మంజూరు చేయలేదు। 2016 సంవత్సరంలో అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు ఈ రైల్వే లైన్ ని మంజూరు చేశారు। ఈ రైల్వే లైన్ నిర్మించడానికి 2000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు అప్పటి రేట్ల ప్రకారం। ఈ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేపడుతున్నాయి। అంటే 50% కాస్ట్ కేంద్రం భరిస్తుంది, మరో 50% కాస్ట్ రాష్ట్రం భరిస్తుంది। ప్రస్తుతానికి ఈ రైల్వే లైన్ కి సంబంధించి ఎటువంటి నిధులను కేటాయించలేదు, అందువల్ల ఈ రైల్వే లైన్ ఇంకా కాగితాల్లోనే ఉంది। రైల్వేస్ వాళ్ళు ముందుగా ఆల్్రెడీ పనులు జరుగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు, అందువల్ల కొత్త ప్రాజెక్టులకు నిధులను కేటాయించడం లేదు। ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కొత్త ప్రాజెక్టులకు నిధులను కేటాయించే అవకాశం ఉంది। ఈ రైల్వే లైన్ నిజామాబాద్, కామారెడ్డి మరియు సంగారెడ్డి జిల్లాల మీదుగా వెళ్తుంది। ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఈ జిల్లాల్లోని ప్రజలు రైళ్ల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరుకోవచ్చు। ఈ రైల్వే లైన్ ఎటు వెళ్తుందో మ్యాప్ లో చూస్తూ మరికొన్ని విషయాలను తెలుసుకుందాము। ఇవే ప్రస్తుతమున్న రైల్వే లైన్లు। ఇది బీదర్ రైల్వే స్టేషన్, వికారాబాద్ పర్బనీ సెక్షన్ లో ఉందని చెప్పాను కదా, ఇదే వికారాబాద్ పర్బనీ సెక్షన్। ఇది బోధన్ రైల్వే స్టేషన్ టెర్మినల్ రైల్వే స్టేషన్ అని చెప్పాను కదా, సో ఇక్కడతో రైల్వే లైన్ ఎండ్ అయిపోతుంది। ఇది నిజామాబాద్, ఇది ముద్దుకేడు। సో నిజామాబాద్ ముద్దుకేడు సెక్షన్ లో జనకంపేట్ రైల్వే స్టేషన్ ఉంది। ఇక్కడ నుండి ఇటువైపునకు మరో రైల్వే లైన్ ఉంది। సో ఈ రైల్వే లైనే బోధన్ కి వెళ్ళే రైల్వే లైన్, సో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది ఈ రైల్వే లైన్। బోధన్ బీదర్ ని కలుపుతూ నిర్మించాలని ప్రపోజ్ చేసిన రైల్వే లైనే ఈ బోధన్ బీదర్ రైల్వే లైన్। సో ఈ రైల్వే లైన్ కి సంబంధించి సర్వే జరిగిందని చెప్పాను కదా, ఆ సర్వే చేసిన లైన్ ఎటు వెళ్తుందో చూద్దాము। సో ఇది అంటే సర్వే చేసినప్పుడు ఈ మార్గంలో చేశారు। సో ఏ ఊర్ల మీదుగా వెళ్తుందంటే ఈ రైల్వే లైన్ బోధన్ నుండి స్టార్ట్ అయ్యి రుద్రూరు, వర్ణి, నర్సుల్లాబాద్, బన్స్వాడ, పిట్లాం, నారాయణ్ ఖేడ్, నెక్స్ట్ బీదర్। సో ఈ రైల్వే లైన్ పొడవు 130 కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది। ఈ 130 కిలోమీటర్లో ఎక్కువ మార్గము
తెలంగాణలోనే ఉంటుంది. సో ఇది తెలంగాణ కర్ణాటక బార్డర్. సో కేవలము బీదర్ నుండి ఇక్కడ వరకే కర్ణాటక పరిధిలోకి వస్తుంది, ఇక్కడ నుండి బోధన్ వరకు అంతా తెలంగాణ పరిధిలో ఉంటుంది. ఈ రైల్వే లైన్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో చూద్దాము. ఇప్పుడు నిజామాబాద్ నుండి పూణే వెళ్ళాలి అంటే సికింద్రాబాద్ వచ్చి సికింద్రాబాద్ నుండి వికారాబాద్, వాడి, సోలాపూర్ మీదుగా వెళ్ళాలి. లేదా పర్బని వెళ్ళి పర్బని నుండి ఇటు మరో రైల్వే లైన్ ఉంది, సో ఉస్మానాబాద్ మీదుగా, సో అలా అన్నా వెళ్ళాలి. అదే ఈ రైల్వే లైన్ పూర్తయింది అనుకోండి, అప్పుడు నిజామాబాద్ నుండి డైరెక్ట్గా బోధన్, బీదర్, ఖానాపూర్, గుల్బర్గా మీదుగా పూణే వెళ్ళొచ్చు. మరియు ఇప్పుడు బెంగళూరు వైపు నుండి నాగ్పూర్ వెళ్ళాలి అంటే వాడి, సికింద్రాబాద్, కాజీపేట మీదుగా వెళ్ళాలి, లేదా ఇటు నుండి అయినా వెళ్ళొచ్చు. కానీ ఈ మార్గాలు చాలా దూరం ఎక్కువ. సో అదే కనుక బీదర్ బోధన్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది అనుకోండి, అప్పుడు బెంగళూరు నుండి ఇటు గుంతకల్, వాడి, గుల్బర్గా మీదుగా ఖానాపూర్, బీదర్, నిజామాబాద్, నిజామాబాద్ నుండి ఇప్పుడు ఆర్మూరు, ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది అనుకోండి, అప్పుడు ఆర్మూర్ నుండి ఆదిలాబాద్ వెళ్ళిపోవచ్చు. లేదా ఇటు ముద్దుకేడి నుండి ఆదిలాబాద్ వెళ్ళి ఆదిలాబాద్ నుండి ఇలా బలార్షా మీదుగా నాగ్పూర్ వెళ్ళిపోవచ్చు. అంటే ఇది షార్టెస్ట్ రూట్ అవుతుంది ప్రస్తుతం ఉన్న రూట్లతో పోలిస్తే బెంగళూరు నుండి ఇటు నాగ్పూర్ వైపు వెళ్ళటానికి. అదేవిధంగా బెంగళూరు నుండి న్యూఢిల్లీ వెళ్ళటానికి కూడా ఇది ఆల్టర్నేట్ రూట్ అవుతుంది. బోధన్ బీదర్ రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేస్తే ఆ తర్వాత భవిష్యత్తులో నారాయణ్ ఖేడ్ నుండి మెదక్కి రైల్వే లైన్ని నిర్మించవచ్చు. సో అప్పుడు ఈ రెండు రైల్వే లైన్స్ మధ్య ఇక్కడ కూడా కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఇవి బోధన్ బీదర్ రైల్వే లైన్కి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.